సిస్టర్ చెప్పారు వాళ్ళు ఎల్ఐసి చేస్తే 2 ఇయర్స్ క్రితం వడ్డీతో కలిపి కొంత సొమ్ము వచ్చింది. ఆ సొమ్ముని వాళ్ళు బ్యాంకులో సేవ్ చేశారు. 2 డేస్ క్రితం ఆ సొమ్ముని పెళ్లి ఖర్చుల్లో యూజ్ చేశారు. అయితే ఈ సొమ్ము మీద జకాత్ ఇవ్వవచ్చా? నిసాబ్కు సరిపడా సిల్వర్ గోల్డ్ కూడా లేదు. జకాత్ ఎలా ఇవ్వాలి చెప్పగలరు? 2 లక్షలు అని ఇక్కడ చెప్తున్నారు కదా. 2 లక్షలు కాదు, 2 ఇయర్స్ క్రితం కొంత సొమ్ము వచ్చింది. ఆ సొమ్ముని ఏం చేశారంటే, ఈ జనరల్గా వీళ్ళు ఎల్ఐసిలో కొంత సొమ్ము పెట్టారు. ఆ వడ్డీతో కలిపి ఆ సొమ్ముకి 2 సంవత్సరాల తర్వాత మొత్తం సొమ్ము వచ్చేసింది. వడ్డీతో కలిపి వీళ్ళు ఏం చేశారంటే, ఆ సొమ్ముని, ఆ ఎల్ఐసి నుంచి వచ్చిన సొమ్ముని బ్యాంకులో సేవ్ చేశారు. 2 రోజుల క్రితం ఆ సొమ్ముని, బ్యాంకులో ఉన్న ఆ సొమ్ముని తీసి పెళ్లి ఖర్చుల్లో యూజ్ చేశారు. అయితే ఈ సొమ్ము మీద జకాత్ ఇవ్వాలా, ఇవ్వవచ్చా? నిసాబ్కు సరిపడా సిల్వర్ గోల్డ్ వీళ్ళ దగ్గర లేదు, మరి జకాత్ ఎలా ఇవ్వాలి చెప్పగలరు? చూడండి, మీ ప్రశ్నలో ఎన్నో చిక్కులు ఉన్నాయి, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. మా వైపు నుండి ఇంకా ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. అదేమిటంటే, ఎల్ఐసిలో పెట్టే ముందు మీరు పర్మిషన్ లేదా మీరు ధర్మపరంగా దీనికి అనుమతి ఉందా లేదా అని ఎందుకు కనుక్కోలేదు? ఎందుకంటే ఎల్ఐసీలు సర్వసామాన్యంగా ఏవైతే మన ఏరియాలో ఉన్నాయో, వడ్డీతో లేదా జూదంతో రెండిట్లో ఏదైనా ఒకటి లేదా రెండు అందులో ఉంటాయి. అది ధర్మపరంగా యోగ్యం కాదు, ఈ విషయం ముందు తెలుసుకోండి. 2వ విషయం, దాని నుండి వచ్చిన డబ్బును బ్యాంకులో పెట్టారు. ఒక ముస్లిం కావాలని తెలిసి బ్యాంకులో, అది కూడా సేవింగ్ అకౌంట్, డిపాజిట్ అకౌంట్ రూపంలో పెట్టడం, అందులో అన్ని వారి యొక్క నిబంధనలకు సంతకాలు చేస్తూ ఉండడం, దీనివల్ల వడ్డీలకు మనం ఒప్పుకుంటున్నాము, ఇది కూడా యోగ్యం కాదు, కరెంట్ అకౌంట్ లో పెట్టుకోవచ్చు. గత్యంతరం లేక ఎవరైనా పెట్టేది ఉంటే దాని గురించి కూడా తెలుసుకోవాలి ముందు. 3వ విషయం, ఇందులో కొంత సొమ్ము వచ్చింది, ఎంత సొమ్ము అది మీరు చెప్పలేదు. అయితే దాంట్లో జకాత్ ఉందా లేదా అనేది ఎలా చెప్పగలుగుతాము? 2 బంగారాల గురించి అడుగుతున్నారు, అది నిసాబ్కు చేరలేదు అని. నిసాబ్కు 2 బంగారాలు చేరకుంటే అందులో జకాత్ లేదు. కానీ క్యాష్ ఏదైతే ఉంటుందో, డబ్బు ఏదైతే ఉంటుందో, అది క్యాష్ రూపంలో మన చేతిలో ఉన్నా, మన ఇంట్లో ఉన్నా, అల్మారీలో ఉన్నా, జేబులో ఉన్నా, ఎక్కడా ఉన్నా, బ్యాంకులో ఉన్నా, ఏది డబ్బు రూపంలో ఏదైతే ఉందో, అది 2 ప్రకారంగా చూసుకుంటే 52 తులాల 2 కొనడానికి ఎంత డబ్బు అవుతుందో, అంత లేదా అంతకంటే ఎక్కువ డబ్బు ఉండేది ఉంటే, అది ఉండి మనపై, మన దగ్గర సంవత్సరం గడిచేది ఉంటే అందులో తప్పకుండా జకాత్ ఉంది. అయితే ఈ చెప్పిన విషయాలు ప్రశ్న అడిగిన వారు గుర్తుంచుకోవాలి. హరాం విషయాలను వదులుకునే ప్రయత్నం చేయాలి. 2 బంగారాలు నిసాబ్కు చేరి లేకుంటే జకాత్ లేదు. కానీ డబ్బు ఏదైతే వారి వద్ద ఉందో, అది అకౌంట్లో ఉన్నా కానీ, ఒకవేళ వారు ఖర్చు చేశారు అని అంటున్నారు, వారి వద్ద ఉండి అది సంవత్సరం గడిచిపోయింది, మరి అది నిసాబ్కు చేరి ఉంది, వారు పెళ్లిలో ఖర్చు చేసినప్పటికీ ఎంత అనేది దానిని లెక్కేసుకొని దానిలో నుండి జకాత్ తీయడం వారిపై విధిగా ఉంటుంది. పెళ్లిలో ఖర్చు చేశారు అని అంటున్నారు గనక, సర్వసామాన్యంగా మన పెళ్లిలు ఈ రోజుల్లో 10,000-20,000 రూపాయల్లోనైతే అవుతలేవు కదా, కొన్ని లక్షలే ఖర్చు అవుతున్నాయి. అంటే తప్పకుండా ఆ డబ్బు అతని వద్ద ఉండి సంవత్సరం గడిచేది ఉంటే తప్పకుండా దానిలో జకాత్ ఉంటుంది. అయ్యో ఖర్చు చేసేసాము పెళ్లిలో, ఇక లేదు అనడానికి వీలు లేదు. పెళ్లిలో ఖర్చు చేసేటప్పటికీ సంవత్సరం గడిచిపోయింది అంటే ఇప్పటికైనా కానీ మీరు ఆలస్యం చేశారు, ఇక త్వరగా, అతి త్వరగా దానిలో నుండి జకాత్ చెల్లించండి, మొత్తం లెక్క కట్టేసి. జజాకుమల్లాహ్ ఖైర్.